सजीवर्णम चतुर्भुजम प्रसन्न वदनम ध्यायेत सर्व विघ्नोपशान्तये अगजानन पद्मार्कम गजानन महानिजम अनेक दंतम भक्तानाम एकदंतोपासमहे ओम गम गणपतये नमः ओम श्री मात्रे नमः ओम श्री गुरुभ्यो नमः। प्रेक्षकुलंदरिकी ना हृदयपूर्वक नमस्कारालु। मनं इप्पुडु అక్టోబర్ నెలలో ఏ రాశులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామండి. మనం ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు గోచారం గురించి తెలుసుకుంటున్నాం. అలా కాకుండా చాలామందికి వ్యక్తిగత జాతకాలను అంటూ ఉంటాయి, అంటే డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్లు ఉంటాయి కదా, చాలామందికి తెలుసుకోవాలనిపిస్తుంటుంది. ఎందుకంటే మన గోచారం అనేది కొన్ని లక్షల మంది ఉంటారు, కానీ మన టైం ఆఫ్ బర్త్ అనేది కూడా మన ఒక్కరికే ఉంటుంది. మన టైం ఆఫ్ బర్త్ అంటే మన టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా. అందుకని మనం మన వ్యక్తిగత జాతకాలు కూడా చూపించుకుంటే అప్పుడు గోచారము ప్లస్ మన వ్యక్తిగత జాతకాలు చూసుకుని అప్పుడు కోఇన్సిడెన్స్ చేసి అప్పుడు పర్ఫెక్ట్గా మనం చూసుకోగలుగుతామండి. అంటే మనకి ఏం జరుగుతుంది, ఎలా జరగబోతుందో తెలుస్తుంది అనమాట. అంటే జనరల్గా మన లగ్నాపతి ఎక్కడ ఉన్నాడు, ఏ జ్యోతిషాలు జరుగుతున్నాయి, నవంశాలు ఎలా ఉన్నాడు, మహార్దశలు ఎలా ఉన్నాయి, అలా అవన్నీ కూడా మన వ్యక్తిగత జాతకాలు చూసి చెప్పుకోవచ్చండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా చూపించుకోవాలనుకున్నా మీరు మా కింది నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు సూచిస్తానండి. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది తెలుసుకుందామండి. బ్రహ్మాండంగా ఉండబోతుంది, కానీ కొన్ని కొన్ని మనం తెలుసుకుందాం. ఒకటి ఏంటంటే మీ రాశిలోనే మీ రాశ్యాధిపతి శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉండడం, ద్వితీయాధిపతి మీ రాశిలో ఉండడం వలన పరివర్తన వల్ల మీకు మంచి దొరుకుతుంది తప్ప చెడు జరగదు. రవి కుజుల కాంబినేషన్ అండి, కొద్ది కోపం ఎక్కువ ఉంటుంది, ఆతృత ఎక్కువ ఉంటుంది, చేయాలన్న తపన ఎక్కువ ఉంటుంది. అంటే ఒక విధంగా పట్టుదల ఎక్కువ ఉంటుందండి, రవి కుజుల కాంబినేషన్ పట్టుదల. ఇంకోటి ఏంటంటే రవి నీచ స్థితిలో ఉండడం వలన కొద్ది ఇబ్బంది కలిగినప్పటికీ కూడా, అంటే ఫైనాన్షియల్ విషయంలో కొద్ది ఇబ్బంది కలిగినప్పటికీ కూడా రవి కుజుల కాంబినేషన్ అంత మంచివాడు మాత్రం కాదు. ఎందుకంటే లగ్నంలో మీ రాశిలోనే రవి కుజుల కాంబినేషన్ పాపులు, ఇద్దరు పాపులు మీ రాశిలో ఉండడం వలన కొద్ది చికాకులు, కోపము, మనస్పతులు వస్తాయి. ఏ పని చేసినా కూడా గుర్తింపు అనేది అంటే మీ ఐడెంటిటీ తక్కువగా ఉంటుందండి. జనాల్లోకి మీకు ఐడెంటిటీ తక్కువ, మీరు జనాల్లో గెలిపాలనుకుంటారు కానీ మీకు గుర్తింపు తక్కువగా ఉంటుంది. ఇంకా ద్వితీయ భావంలో వస్తే శుక్రకేతుల కాంబినేషన్ తప్పండి. తప్పండి ఏంటంటే శుక్రుడు ఏం తప్పు ఇస్తాడు, తప్పు అంటే ఏంటంటే శుక్రుడు ఏం ఫలితాలు ఇస్తాడు, శుక్రుడు కాంబినేషన్, కేతు కాంబినేషన్ ధనాన్ని విషయంలో ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. కానీ మీకు కుజుడు యొక్క పరివర్తన వల్ల కుజుడే ద్వితీయ భావంలో ఉన్నట్టుగా మనకి కాంబినేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ కుజుడు మన సమాన కుజుడు కేతు సమానుడు కాబట్టి ధన విషయంలో ఇబ్బంది పడినప్పటికీ మీకు ధనం రావడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, కొంతమంది గాయని గాయకులు కూడా మంచి ఆపర్చునిటీస్ రావడము ఎందుకంటే కుజుడు ప్రభావం వలన, అలాగే శుక్రుడు ప్రభావం, శుక్రుడు కేంద్ర కాంబినేషన్ తప్పు కాబట్టి కుజుడు ప్రభావం వలన మీకు కుజుడు ప్రభావం వలన మీకు మంచిగా రావడం కంటే పాటలు పాడే అవకాశాలు రావడానికి గాయని గాయకులకు అవకాశాలు ఎక్కువ. అలాగే యాంకర్స్ కండి, యాంకర్స్ కూడా అనుకుంటారు కదా, యాంకర్స్ అంటే మీకు చాలామంది స్టేజ్ల మీద టీవీలోనూ సినిమాల్లో చెప్తుంటారు కదా, వాళ్ళకు కూడానండి మంచి మంచి అవకాశాలు వస్తాయి, ధనంతో కూడినటువంటి అవకాశాలు వస్తాయి, సంతోషంగా ఉండడానికే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి. తులాలగ్నం తులారా తెలుసు కదా మీకు, ఎప్పుడు చరలగ్నం కదా, ఒక చోట స్థిరంగా ఉండరు, ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ వెళ్ళి చక్కగా వాళ్ళు దాన్ని పార్టిసిపేట్ చేసి ఆ జనాల యొక్క మెప్పుని ధనం విషయంలో పట్టించుకోరు వీళ్ళు. జనాలకు కాకుండా వాళ్ళ యొక్క ఐడెంటిటీ బాగా గుర్తింపు పడాలి, మనం మంచి పేరు ప్రఖ్యాతలు రావాలి, ఉన్నతంగా ఉండాలని చెప్పి తత్వం మీ తులారాశి వాళ్ళకు ఉంది. ఇంకా నాలుగో భావం వద్దామండి. నాలుగో భావంలో శని గురుల కాంబినేషను అంత సారీ నాలుగో భావంకి వద్దాం. నాలుగో భావంలో గురు శనుల కాంబినేషన్ తప్పండి. 20వ తారీఖు తర్వాత నుంచి కూడా గురుడు నీచ స్థితిలోకి వచ్చేస్తున్నాడు. అంటే శని ఇంతకుముందు రిట్రగేషన్లో ఉన్నాడు, శని రిట్రగేషన్ నుంచి మామూలుగా వచ్చేస్తాడు, గురుడు కూడా రిట్రగేషన్ అంటే 18వ తారీఖు తర్వాత కూడా మీరు రిట్రగేషన్లో ఉండరు, అంటే బలంగా ఉండరు. అంటే ఊర్త భావంలో శని గురులు నార్మల్గా ఉంటారు, అంటే నీచ స్థితిలో ఉన్న గురుడు 28 డిగ్రీలో ఉండడం, అంతేకాకుండా శని కూడా ఉండడం వలన దీనివల్ల ఏంటయ్యా రిజల్ట్ అంటే ఏంటంటే అర్ధాష్టమ శని ప్రభావం మీకు ఉంది అని చెప్పడం కోసం ఇవన్నీ చెప్పాను. సో అర్ధాష్టమ శని అంటే ఏం చేస్తాడు, అర్ధాష్టమ శని ఏం చేస్తాడంటే అర్ధాష్టమ శని అర్ధాష్టమ గురుడు అవ్వవలసిన పనులు అవ్వకుండా చేస్తాడు, ప్రతి పనిలోనూ మీకు లేట్ చేస్తాడు, చికాకులు, కోపం, ఆ పని అవ్వలేదనే తాపత్రయం మీకు ఎక్కువ ఉండేటి చేస్తాడు. ప్రతి పని మీకు లేట్ అవ్వడం వల్ల ఏంటంటే మనస్పర్ధ మీకు ఎక్కువగా చికాకులు కలుగుతుంది, చికాకులు కోపం రావడం కారణం ప్రతి పని లేట్ అవ్వడమే శని గురులు పూర్తభావం ఉండడం వల్లనే. సో దీని పరిహారం ఏంటయ్యా అంటే మనకి ఎప్పుడు కూడా ఆంజనేయ స్వామిని మనం పూజించడము శనివారము లేదా అమ్మ శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుంటే ఈ దోష పరిహారం అవుతుందండి. ఆంజనేయ స్వామికి మనం సింధూరంతో చేయడం కానీ లేదా మనకు ఆకుపూజ చేయడం కానీ వడమాల కానీ ఇవన్నీ ప్రతి శనివారం మీకు ఎన్ని శనివారాలు పూజలు ఉంటే అన్ని శనివారాలు చేసుకుంటూ ఉంటే
ఈ భూతభావం గురు దోషం దుర్దోషం అదే గురుశైల దోషం పోతుంది. దీనివల్ల ఏంటి ప్రభావం ఏంటంటే మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం కూడా కుదుటి పడుతుంది పూజలు చేయించడం వల్ల, లేదా మీ అనారోగ్య సమస్యలు మీ తల్లిగారి ఆరోగ్యానికి అవకాశాలు ఎక్కువ. విద్యార్థులు కూడానండి ఎడ్యుకేషన్ రంగంలో తక్కువ, అంటే ఎక్కువ రాదు, బద్ధకం బద్ధకం ఎక్కువైపోతుంది. చదివితే గుర్తుపెట్టుకోరు, క్లాసులకు అటెండ్ అవ్వరు, అలాగా విద్యార్థులకి చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పైగా ఇంకోటి ఏంటంటే మీరు చాలామంది కూడా వాహనాలు ల్యాండ్స్ భూములు కొనుగోలు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొనుగోలు చేయకపోవడమే మంచిది, ఎందుకంటే ల్యాండ్స్ వల్ల వాహనాల వల్ల ఇబ్బంది కలుగుతుంది. నూతన గృహప్రవేశాలు కూడా కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది, లేదా ఎందుకంటే ఫోర్త్ భావం శని కాంబినేషన్ మంచిది కాదు. వ్యవసాయదారులకు రండి, వ్యవసాయదారులకు కూడా పంట నష్టం రావడం ఉంది, పశు నష్టం జరుగుతుంది, వాళ్ళకి పశు నష్టం జరగడం జరుగుతుంది. కొంతమంది గృహపీడ కూడా ఉంది, గృహంలో పీడ ఉంది, కొంతమందికి తులారాశి వాళ్ళకి గృహంలో పీడ ఉంది. సో ఇవన్నీ మనుగు కూడా మీరేం చేస్తారంటే మంచి మంచి వాటికి మంచిగా మీరు పూజలు చేసుకోవడం వల్లనే ఇవన్నీ తొలగుతాయి. ఆంజనేయ స్వామి యొక్క పూజ కంపల్సరీగా ఇంటి ప్రజలు మర్చిపోకూడదు. సప్తమ భావం కొద్దండి, సప్తమ భావాన్ని రవి చూస్తున్నాడు, కుజుడు చూస్తున్నాడు. ఎందుకంటే కుజుడు తన ఓన్ హౌస్ని చూసుకోవడం వల్ల వ్యాపారస్తులకి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. పైగా నీచ స్థితి నీచలో ఉన్నటువంటి రవి తన సప్తమ భావాన్ని ఉచ్చస్థితిని చూసుకోవడం వలన కూడా అంత అద్భుతం కాకపోయినా మీ రాశి వాళ్ళకి సప్తమ భావంతో సప్తమ స్థానాన్ని చూసుకోవడం వలన మ్యారేజ్ త్వరగా అవడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు దగ్గరకు వచ్చిన సంబంధాలకు కుదరలేదు చాలామందికి, అవి దగ్గరకు రావడానికి అవకాశం ఉంది. అంతేకాదండి వ్యాపారస్తులు కూడా ఉంటారు కదా, కొంతమంది చాలామంది వ్యాపారులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవుతారు. నూతన వ్యాపారాలు స్టార్ట్ చేయకపోవడమే మంచిది. ఇంకా మీరు భార్యాపత్ర మంచి విషయంలో అండి, సఖ్యత అనురాగం బాగానే ఉంటుంది, ఇబ్బంది పడి అవసరం అవసరం లేదు. ఎందుకంటే ఈ రవిశైల కాంబినేషన్ను అంటే రవిశైల కాదు రవి కుజుల కాంబినేషన్ వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు, కానీ బట్ కుజుడు దృష్టి ఉండడం వలన బాగానే ఉంటుంది, తప్ప చెడు ఉండదు. ఇంకా రాహు వద్దాం, అష్టమ స్థానంలో రాహుకి అష్టమాధిపతి చూసుకుంటున్నాడు. తర్వాత గురుదృష్టి ఉంది, కుజదృష్టి ఉంది. అంటే ఏంటంటే ఒక మాట చెప్పాలంటే అష్టమ స్థానం జనరల్గా ఏం చేస్తామో మీకు చెప్పారు ఇందాక, రాహు అష్టమంలో ఉంటే మంచి, ఇందాకంటే మేము రాహు అష్టమంలో ఉంటే మంచి చేయడు అనుకుంటాం కదా, 7, 8, 12 భావాల్లో మంచి చేయడు, ఐదో భావంలో కూడా మంచి చేయడు, మంచి చేయడండి. ఏ విధంగా మంచి చేయడు, అష్టమ భావంలో ఉంటే ఏం చేస్తాడు, అనారోగ్య సమస్యలు తెప్పిస్తాడు, పైగా చికాకులు తెప్పిస్తాడు, ఆ తర్వాత హాస్పిటలైజేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది రాహు వలన. కానీ గురుడు వలన, గురుదృష్టి వలన, ఎయిత్ హౌస్లో ఎయిత్ హౌస్ చూసుకోవడం వలన, కుజదృష్టి కూడా అష్టమ భావంతో చూసుకోవడం వలన ఇవన్నీ అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మంచిగా రావడానికి త్వరగా మీకు మంచిగా రావడానికి అవకాశం ఉంది. వీటన్నిటి నుంచి అనారోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవడానికి అవకాశాలు ఎక్కువ, ఏమీ భయపడాల్సిన అవసరం లేదండి. పైగా మీకు తలమంతలంబంగా వచ్చే సంపదలు ఉన్నాయి కదా, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ఈ నెలలో రావడానికి లగ్నాలు రీచే అవకాశాలు ఉన్నాయి. ఇంకా 9th భావం వద్దాం, 9th భావాధిపతి అయినటువంటి బుధుడు నీచస్థితిలో అని ఎందుకు చెప్తున్నానంటే 12th హౌస్లో ఉండము, రిట్రగ్రెషన్ ఉండడం వల్ల బలం లేకుండా ఉన్నాడు. అది 20th తారీఖు తర్వాత బుధుడికి ఉచ్చస్థితిలో ఉంటాడు కాబట్టి ఒక విధమైన యోగం. అంటే ఏంటంటే 9th హౌస్లో 12th హౌస్ దూర ప్రాంత ప్రయాణాలు అంటాం కదా, దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. 20th తారీఖు నుంచి బలంగా శుక్రుడు ఉన్నాడు కాబట్టి, బుధుడు ఉన్నాడు కాబట్టి ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే రవి కుజుల కాంబినేషన్ మీకు మారిపోతున్నారు కదా, ఇప్పుడు 18th తారీఖు తర్వాత నుంచి కూడా రవి కుజుల కాంబినేషన్ మారిపోతున్నారు కదా, అంటే ఒక్క బుధుడు మాత్రమే ఉంటాడు. బుధుడు కూడా రిట్రగేషన్ ఉన్నా బలం లేకుండా ఉన్నాడు కాబట్టి బుధుడు 20th తారీఖు తర్వాత నుంచి బుధుడు బలంగా ఉంటాడు. అసలు ఇవన్నీ ఏంటయ్యా ఎందుకు చెప్తున్నానంటే బుధుడు బలం వలన మీ భాగ్యస్థానము బాగుంది అని చెప్తున్నాను అన్నమాట. ఎందుకంటే భాగ్యస్థానం ఎప్పటి నుంచి బాగుంది, 20th తారీఖు తర్వాత నుంచి బాగుంది. భాగ్యస్థానం అంటే ఏంటి, నూతనమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి అద్భుతంగా రాణించడము. అంటే నూతనమైన వ్యాపారాలు కాకుండా సినీ ఫీల్డ్లో ఉంటారు కదండి, సినిమాలు తీసేవాళ్ళు, టీవీ రంగంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ వ్యాపారాలు కూడా ఉంటాయి కదా, వాళ్ళ వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్ళే వాళ్ళు కూడా మంచి మంచిగా ఫారిన్ యోగం ఉంది, ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. తీర్థయాత్రలు అండి, తీర్థయాత్రలు చేస్తారు, గురువులను సందర్శించుకుంటారు, పీఠాధిపతులను కలుస్తారు. 20 తర్వాత నుంచి కూడా బుధుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది, పుత్రవృద్ధి నిరంతర భాగ్యవృద్ధి బాగా ఉంటుంది. స్టాక్స్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రము 20th తర్వాత నుంచే బాగుంటుంది. మీ కోల్ సిమెంట్, ఐరన్, స్టీల్ అని చెప్తాం కదండి, కన్స్ట్రక్షన్ రంగంలో వాళ్ళకి, ఫార్మస్యూటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మామూలుగానే ఉంటుంది. 20th తర్వాత బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు కాబట్టి బ్రహ్మాండంగా అధికంగా ధనం రావడానికి అవకాశాలు ఎక్కువ. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి మాత్రం కష్టపడి చదవందే రానే రాదు, కాంపిటీషన్ కష్టపడి చదవాలి. ఎందుకంటే బుధుడు మీకు బలంగా లేడు, 20th తర్వాత నుంచి బలం అవుతాడు, బలంగా ఉంటాడు కాబట్టి
మీకు అధికమైన సంపదలు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దశమస్థానం చూద్దామండి. దశమస్థానాధిపతి దశమస్థానానికి గురు దృష్టి శని దృష్టి ఉంది. సో 20వ తారీఖు తర్వాత నుంచి రిట్రోగ్రేషన్ గురువు కాకుండా, రిట్రోగ్రేషన్ అంటే వక్ర గురువు వక్ర శని కాకుండా నార్మల్గా చూస్తారు. సో 20వ తారీఖు వరకు కూడా బలమైన దృష్టి ఉంది కాబట్టి, అంటే ఏంటంటే ఒక మాట చెప్పాలంటే మీ గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ ఉద్యోగాల ప్రొఫెషన్లో రావడానికి అవకాశాలు ఉన్నాయి. గురుదృష్టి వల్ల, శరదృష్టి వలన, ముఖ్యంగా శరదృష్టి వలన ఏంటి, ఏ రంగంలో వస్తుంది, ఐరన్, స్టీల్, కోల్ ఇవన్నీ రంగాలు, ఐరన్ సంబంధించిన ఎలక్ట్రికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే వాళ్ళందరికీ కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అవకాశాలు, సంపదలు పెరగడానికి అవకాశం ఉంది. అంటే వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి లేట్గా అయినా సరే, లేటెస్ట్గా వచ్చేటంటారటగా, లేట్గా అయినా సరే వాళ్ళకి వ్యాపార ఉద్యోగాల్లో ప్రమోషన్స్ వస్తాయి, రావాల్సిన సంపదలు వాళ్ళకి వస్తాయి, అంటే ఏరియాస్ వస్తాయి, వాళ్ళకి కోరుకున్న చోటకి కూడా బదిలీ రావడానికి అవకాశం ఉంది. కొంతమందికి కోరుకోని అంటే ఇష్టం లేని ప్లేస్ కూడా బదిలీ రావడానికి అవకాశం ఉంది శరదృష్టి వలన. సో ఇలా ఉందండి దశమస్థానం మీకు. ఇంకా లాభస్థానం చూద్దాం. లాభాధిపతి మీకు ద్వితీయ స్థానంలో నీచబడి ఉన్నాడు. నీచబడి ఉండడం అంటే తక్కువ, అంటే బలం లేకుండా ఉన్నాడు కాబట్టి లాభాలు కూడా రండి అధికంగా మాత్రం ఏమాత్రం రావు. కష్టపడి చేస్తే తప్ప, ఎంతో కష్టపడితే తప్ప మీకు రావు, అవిచ్ఛమైన సంపదలు రావు. పైగా రావు అంటే రాకుండా ఉండవు, తక్కువగా వస్తాయని అర్థం. దీని అర్థం మీరు వేరేగా అర్థం చేసుకోకండి, తక్కువగా వస్తాయని అర్థము. మిమ్మల్ని ఇవన్నీ కూడా మిమ్మల్ని భయపెట్టడానికో, భయభ్రాంతులు చేయడానికో ఏమాత్రం నాకు ఉద్దేశం లేదు. కానీ ప్లానిటరీ పొజిషన్ ఉంది కాబట్టి జాగ్రత్త చెప్పడం మాత్రమే నేను చెప్తున్నాను మీకు. ఇంకా వ్యయస్థానంకి వస్తే, వ్యయాధిపతి కూడా మీకు బ్రహ్మాండంగా ఏం లేడు, అంటే నీచస్థితిలో ఉన్నాడు కాబట్టి అధికమైన ఖర్చులు చేస్తారు. అంటే వివాహాది శుభకార్యాల రీత్యా, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా, యాత్రలు వెళ్ళే చేయడానికి రీత్యా, ఎందుకంటే వెంకటేశ్వర దర్శనం చేసుకుంటున్నారు కదా రీత్యా, అలాగే మీరు చాలా యాత్రలు చేయబోతున్నారు, వాటి ప్రకారం మీకు ధనం ఖర్చు అవుతుంది. అంటే చాలామంది కూడా 12th హౌస్ 9th హౌస్ 12th హౌస్లో ఉన్నాడు కాబట్టి విదేశీ యానమే ఎక్కువ అవకాశాలు 19 తర్వాత నుంచి ఉన్నాయి మీకు. అంటే దూరమైన అంటే విద్య, ఉన్నతమైన విద్య కోసం షూటింగ్ల రీత్యా, అనేక రకాల రీత్యా మీరు ఫారిన్ కంట్రీస్ వ్యాపారాల రీత్యా ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు. ఈ విధంగా మీకు ఉందండి, మీకంటే మీ తులారాశి వాళ్ళకి. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి. కనకదుర్గ అమ్మవారిని ఎంత పూజిస్తే అంత బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి మీకు అవకాశం ఉంది. ముఖ్యంగా దసరాలు వస్తాయి కాబట్టి నేను ఒక చిన్న మంత్రం చెప్తాను, అది మీరు చేసుకుంటే చాలా అభివృద్ధి పథంలో ఉండడానికి, అమ్మ ఆశీస్సులు పొందడానికి ఉంటుంది. ఏంటయ్య అంటే, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః, ఓం ధూమ్ దుర్గాయ నమః. ఈ మంత్రాన్ని నేను సొంతంగా చెప్పడం కాదు, గురువులు గారు మాకు సందేశం ఇచ్చారు కాబట్టి గురువుగారు చెప్పిన దీని ప్రకారము నేను మీకు చెప్తున్నాను. నా సొంత కవిత్వం కాదు, వాళ్ళ గ్రంథాల్లోంచి తీసిన మంత్రమే ఇది. ధూమ్ అనే అక్షరము, బీజ మంత్రము కనకదుర్గమ్మ వారికి చాలా ఇష్టం. ఎవరైతే చేస్తారో దసరాల్లో చేయడం కానీ, లేదా శుక్రవారాల పూట 108 సార్లు కానీ, దసరా మొత్తం 10 రోజులు కూడా 1008 సార్లు లేదా 108 సార్లు ఎవరైతే 10 రోజులు చేస్తారో వాళ్ళకి అనుకున్న కోరికలు తీరడము, మంచిగా డెవలప్ అవడం. అనుకున్న కోరికలు అంటే మంచి వాటి మాత్రమే కోరికలు తీరడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ మంత్రం చేసుకుంటూ మీకు తర్వాత శివుడి యొక్క అభిషేకం చేసుకుంటూ ఉంటే ఎక్కువగా మీరు అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విధంగా ఈ నెల మొత్తం కూడా మీరు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉండాలని, అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలో ఉండాలని, ముఖ్యంగా రండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ కుటుంబ సభ్యుల మీద ఎప్పుడూ నిండుగా ఉండాలని నేను నిండు మనసుతో మిమ్మల్ని వేడుకుంటున్నాను, కోరుకుంటున్నాను, అమ్మవారిని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.